Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ కొత్త మంత్రి లక్కే లక్కు. నియోజకవర్గంలో ఏం జరుగుతోందంటే, మాడుగుల నియోజకవర్గం అనకాపల్లి జిల్లాలో కీలకమైన సీటు. అంతేకాదు, టీడీపీ పుట్టింది లగాయతు. 2 దశాబ్దాల పాటు అక్కున చేర్చుకున్న కంచుకోట. అలాంటి చోట 1978 ఎన్నికల తరువాత మళ్ళీ కాంగ్రెస్ గెలవాలి అంటే 2004 వరకు టైం తీసుకుంది. ఇక 2009 మళ్ళీ సైకిల్ ఎక్కేసింది మాడుగుల. అయితే వైసీపీ ఏర్పాటుతో ఆ పార్టీకే ఓటేస్తానని ఒట్టేసుకుంది ఇదే మాడుగుల. అలా 2014-2019 ఎన్నికలలో వరుసపెట్టి బూడి ముత్యాల నాయుడు గెలిచారు. ఆయన కింద నుంచి వచ్చిన నేత, వార్డు మెంబర్ నుంచి పంచాయతీరాజ్ మినిస్టర్గా పదవి చేపట్టడం అంటే మాటలు కాదు. ఇక మాడుగులలో పసుపు పార్టీ బలం రోజురోజుకు సన్నగిలిపోతోంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామనాయుడు ఒకవైపు ఉంటే, కొత్తగా ఇన్ఛార్జిగా పీవీజీ కుమార్ వచ్చారు. వచ్చి 6 నెలలైంది. దాంతో వర్గపోరు మరింత ముదిరింది. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి తనకే ఇన్ఛార్జి పదవి ఉండాలని పట్టుబడుతున్నారు. ఆయన పీవీజీ కుమార్ని ఖాతరు చేయడం లేదు. ఇక మరోవైపు పైలా ప్రసాదరావు అనే నేత ఇంకా వర్గంగా ఉంటున్నారు. ఇలా 125,000 తలనొప్పులతో మాడుగుల టీడీపీ సతమతమవుతూ ఉంటే బూడికి కాస్త ఉప ముఖ్యమంత్రి పదవి దక్కేసింది. దాంతో ఆయన ఎన్నికల వేళకు అధికార హోదాతో బలంగా ఉంటారు. టీడీపీలో చూస్తే ఈ గ్రూపులు తగవులు ఎంతకీ తెగడం లేదు, తీరడం లేదు. ఈ నేపథ్యంలో మాడుగుల మరోసారి ఫ్యాన్ పార్టీకే ఫేవర్ అవుతుందా అంటే పరిణామాలు అదే నిజమంటున్నాయి. అయితే టీడీపీని బలంగా చేసేందుకు అధినాయకత్వం శత విధాల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ మధ్యనే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు అందరినీ పిలిచి మాట్లాడినట్లు బోగట్ట. అయితే గవిరెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే ఊరుకోరు. పీవీజీ కుమార్కే సీటు అని ఆయన వర్గం అంటోంది. పైలా మధ్యలో తన్నుకుపోతే మరింత రచ్చ. ఇలా ఎవరికి టికెట్ ఇచ్చినా మిగిలిన వారు సహకరించే సీన్ అయితే లేదు. దాంతో బూడి హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ కోరి మరీ టీడీపీయే కల్పిస్తోందా, లేక నాటికి బలమైన నేత దిగుమతై అంతా సెట్ చేస్తారా అన్నది చూడాలి. పసమెరుపు ఏంటంటే, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయపాత్రుడు కన్ను ఈ సీటు మీద ఉందని. మరి ఆయన వస్తే ఆల్రైటా, అంతా సెట్ రైటా అంటే ఏమో. ఏది ఏమైనా బూడి లక్ మాత్రం గట్టిగానే ఉందని అంటున్నారు.